బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ షో గత ఆరో సీజన్తో పోలిస్తే చాలా బెటర్గా సాగుతుంది తొలి రోజు నుంచి కంటెస్టెంట్స్ల గేమ్ కోసం కష్టపడుతున్నారు అయితే ఈ సీజన్ సీజన్లోకి మొత్తంగా పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ వచ్చిన విషయం తెలిసిందే వారిలో ఇప్పటికే ఫస్ట్ వీక్లో కిరణ్ రాథోడ్ సెకండ్ వీక్లో షకిల మూడో వారంలో సింగర్ దావని బట్ల ఎలిమినేట్ అయి ను విడిచి వెళ్లిపోయారు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో పదకొండు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు వారిలో ఆటా సందీప్ శివాజీ శుభశెట్టి పర్మనెంట్ ఇంటి సభ్యులయ్యారు వీరితో పాటు తాజాగా నాలుగో పవరాస్త్ర పొంది పలవి ప్రశాంత్ నాలుగో ఇంటి సభ్యుడయ్యాడు అతనికి రెండు వారాల ఇమ్యూనిటీతో పాటు అతని ఎవరూ నామినేట్ చేయకూడదనే అవకాశాన్ని పొందాడు ప్రస్తుతం నాలుగో వారం నామినేషన్స్ లో ప్రియాంక జాయిన్ శుభశ్రీ గౌతమ్ కృష్ణ రతి కరోస్ ప్రిన్స్ యావర్ టేస్టి తేజ ఆరుగురున్నారు మంగళవారం ఓటింగ్ పోల్ మొదలవగా శుక్రవారం నాడు పూర్తయింది ఈ ఓటింగ్ పోల్లో ఇరవై ఆరు పాయింట్ రెండు తొమ్మిది శాతంతో ప్రిన్స్ యావర్ మొదటి స్థానం పదహారు పాయింట్ ఎనిమిది ఆరు శాతంతో రెండో స్థానంలో గౌతమ్ ఉన్నారు నాలుగో ప్లేస్లో కొనసాగిన శుభశ్రీ ప్రియాంక జైన్ ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి వచ్చింది శుభకు పదహారు పాయింట్ ఐదు ఒకటి శాతం ప్రియాంకకు పదిహేను పాయింట్ తొమ్మిది రెండు శాతం ఓటింగ్ నమోదైంది ఇక పదమూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో టేస్టీ తేజ పది పాయింట్ ఏడు ఎనిమిది శాతంతో రతిక రోజు చివరి రెండు స్థానాల్లో ఉన్నారు మొన్నటి వరకు తేజ ఆఖరిలో ఉండేవాడు వీకెండ్ వచ్చేసరికి తేజ రతిక ఎలిమినేషన్స్ కు పోటీ పడుతున్నారు అయితే స్మైలీ టాస్క్ లో గౌతమ్ ను తేజ ఫిజికల్ అటాక్ చేయడంతో అతనికి నెగిటివిటీ పెరిగింది ఇందుకు గాను తేజకు రెడ్ కార్డు చూపించి హౌస్ నుంచి పంపించనున్నారని టాక్ అదే కాకుండా ఈ వారం తొంభై శాతం డబుల్ ఎలిమినేషన్ ఉండనుందంట ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే తేజతో పాటు రథిక రోజు ఎలిమినేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని బిగ్ బాస్ వర్గాల సమాచారం బిగ్ బాస్ లో పవరస్త కోసం టాస్క్ లు ఇప్పటికే హీరో శివాజీ సందీప్ శోభ ముగ్గురు బ్యాంకర్స్ గా ఉన్నారు వారికి మనిషికి ఒక వంద కాయిన్స్ ఇవ్వగా వారు నచ్చిన వారికి ఆ కాయిన్స్ ఇచ్చారు ఇక వాటి నుంచి ఒకరి దగ్గర నుంచి కాయిన్స్ మరొకరు గెలుచుకునేందుకు బిగ్ బాస్ ఏటీఎం బజార్ టాస్క్ పెట్టేశాడు ఈ టాస్క్ లో కాయిన్స్ సౌండ్ వచ్చినప్పుడు వెంటనే ఆతృత ఆపుకోలేక ప్రిన్స్ ఎవరు బజార్ నొక్కాడు దాంతో అతను తన ప్రత్యర్థులను పార్ట్నర్ ను సెలెక్ట్ చేసుకోవాలి అయితే ప్రశాంత్ ను పార్ట్నర్ గా గౌతమ్ అమర్దీప్ లను ప్రత్యర్థులుగా సెలెక్ట్ చేసుకున్నాడు అయితే ఇలా సెలెక్ట్ చేసుకున్న ఇద్దరు ఓ గ్లాస్ నిండా కన్నీళ్లు నింపుకోవాల్సి ఉంటుంది దాంతో అమర్దీప్ గౌతమ్ కృష్ణ ఇద్దరు కలిసి ఉల్లిపాయలు నిమ్మకాయలను కండ్లలో పెండుకొని కన్నీళ్లు తెప్పించుకునేందుకు ప్రయత్నించారు అయితే ఇక్కడే బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు సహజంగానే కన్నీళ్లు రావాలంటూ కండిషన్ పెట్టాడు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ తెలియజేయండి వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా కొట్టండి